संगारेड्डी जिला बार असोसिएशन अध्यक्षुलु विष्णुवर्धन रेड्डी नेतृत्व में न्यायवादुलु रक्षण चट्टं कोसम जिला कलेक्टर डॉक्टर शरत् की विनती पत्रान्नि अंदजेशारु। अनंतरं वारु मात्लाडुतू राष्ट्रंलो देशंलो न्यायवादुलपै दाडुलकु हत्यलु पेरिगिपोतुन्नायनि वाटिनि अरिकट्टालंटे न्यायवादुल रक्षण चट्टं कावालन्नारु। अंदुकोसम गत 10 సంవత్సరాలుగా న్యాయవాదులు ఉద్యమిస్తున్నారని తెలిపారు। డాక్టర్లకు ఉద్యోగులకు రక్షణ చట్టాలు ఉన్నాయని కానీ న్యాయవాదులకు మాత్రం లేవన్నారు। ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందన్నారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీరాములు ప్రభు జ్ఞానం సంజీవరావు రవీందర్ గౌడ్ ఉదయ్ శ్రీనివాస్ రమాదేవి బసవరాజు విఠల్ రెడ్డి అనంతరం అంజనేయులు బాలరాజ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు। చంపడం జరిగింది, హత్య చేయడం జరిగింది। ఎందుకంటే అడ్వకేట్స్ ఈ రోజు రక్షణ లేకుండా రోడ్లపైన తిరుగుతారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకునే పరిస్థితి। ఎందుకంటే ఈరోజు వ్యవస్థలో ఒక భాగమైనటువంటి న్యాయవాద చట్టానికి ఈరోజు న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతున్నది। ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టం పైన అదేవిధంగా సంఘంలో ఎంతో ఇంపాక్ట్ ఉన్నటువంటి సొసైటీ అడ్వకేట్ సొసైటీ కాబట్టి అట్లాంటి అడ్వకేట్స్కే బాధ్యత। రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతూ ఉన్నాయి। మా ప్రత్యేక రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। అటు స్వతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ పోరాటంలో కానీ న్యాయాలు ముందున్నారు। ఆనాడు స్వతంత్ర ఉద్యమం నడిపించింది మహాత్మా గాంధీ న్యాయవాదే, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ న్యాయవాదే, మరి ఈరోజు కూడా ఇంత పెద్ద ఎసెట్ మాకు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో కానీ రక్షణ చట్టాల్లో కానీ న్యాయాల ప్రశ్న లేదు కాబట్టి దాడులు పెరిగిపోతూ ఉన్నాయి। తెలంగాణలో ముఖ్యంగా న్యాయాలపై దాడులు పెరిగిపోతూ ఉన్నాయి। ప్రతిసారి ప్రభుత్వం చెప్తా ఉన్నాం, మరి 10 సంవత్సరాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం రక్షణ చట్టం కోసం, కానీ ఉలుకులేదు పలుకులేదు। కేసీఆర్ గారు మీరు అనుభవిస్తే రాజాధికారం న్యాయవాదులకి దీక్ష ఉద్యమంలో భాగం ముందున్నాం మేము, పార్లమెంట్ గేట్ తాకినాం మేము, మేము న్యాయవాద స్థానం ఉన్నామని భరోసాతోటి మీ నాయకులు ఉద్యమకారులు రోడ్లపై ధర్నా చేసి రసరకం చేసిరు అరెస్ట్ అయ్యి।